ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మీ క్లిక్స్. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మితమైన సినిమాల జాబితాలో సాహో చేరబోతుంది. ఈ సినిమాతో శ్రద్ధ కపూర్ తెలుగు తెరకి పరిచయం అవబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఆమెకి ఈ సినిమా కోసం ఎంత పారితోషికం వచ్చి ఉంటారనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె 5 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తుంది. కాజల్, తమన్నా, త్రిష వంటి సీనియర్ నాయకులు సినిమాకి 1.5 నుంచి 2 కోట్ల పారితోషికంగా తీసుకుంటున్నారు. నయనతార మాత్రం సినిమాకి 4 కోట్లు అందుకుంటోంది. ఇక సరిలేరు నీకెవ్వరుతో రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతి 3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రద్ధ కపూర్ 5 కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది. 4 భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా కావడం వల్లనే ఆమె ఆస్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.